అవును, ప్రదీప్ తమ్మడి వ్యవసాయానికి సంబంధించి బ్యూటిఫుల్ వీడియోస్ చేసిండు, ఎందుకంటే తన స్వతహాగా వ్యవసాయదారుడు కాబట్టి. ఆ వీడియోస్ మీరు తప్పక చూడండి. హాయిగా ఎలా బతకాలో నాకు తెలిసి నేను బతికేస్తున్నా. పౌలో కొలో రాసిన ఆల్కెమిస్ట్ అద్భుతమైన పుస్తకం. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నా దగ్గర బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ ఇండస్ట్రీలో కొంత ఫేమస్ పీపుల్స్కి నా స్క్రిప్ట్ వినిపించిన. సో ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ తప్పక సినిమా తీస్తా. సినిమా అనేది నా వృత్తి కాదు, కెరియర్ కాదు, ప్యాషన్. మన రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, మన రాజమౌళి వాళ్ళ ఫాదరు. మీకు ఏదో అవకాశం వచ్చిందని తెలిసింది వాళ్ళ దగ్గర? అంటే ఇప్పుడు కాదు, నేను మీరు 2 నిమిషాలు టైం ఇస్తే నేను కథ చెప్తాను అని టైం ఇచ్చిండు. నేను ఇప్పుడు ఆ సినిమా చేస్తా వెరీ సూన్. ఓకే, ఆ సినిమా కథ చెప్తే ఆయనకు విపరీతంగా నచ్చింది. ఓకే, సో నేను యూసుఫ్ కూడా పండు తోముతుంటే ఎరా ఎటు పోతున్నావు అంటే నేను వంశీ గారి దగ్గరికి పోతున్నాను. ఇక ఏ వంశీ అంటే పెద్ద వంశీ. నాకు ఆయన ఎప్పటి నుంచో చూడాలన్న కోరిక ఉండే, ఒకసారి చూడాలంతే. అదే అసలు అప్పుడు నా దగ్గర తినడానికి తిండి కూడా లేదు. సో వంశీ గారు చాలా థ్యాంక్స్. ఓకే ఓకే, ఆయన ఇచ్చిన డబ్బులతో నేను ల్యాప్టాప్ తీసుకున్నా చిన్నది. ఓకే ఓకే, నాకు ఒకసారి కలబడ్డది, అందులో నేను విపరీతంగా వైలిన్ వాయిస్తున్నా. ఈరోజు నేను మాబ్నార్కి వచ్చిన. మాబ్నార్ ఎందుకు వచ్చినా అంటే అన్నన్గల్లోనికి వచ్చిన. అన్న పేరు కాంత్రిస, మీకు చాలామందికి అయితే తెలుసుంటుంది. అన్న మల్టీ టాలెంటెడ్, రైటరు, పెయింటరు, ఆ తర్వాత మంచి వయలిన్ ప్లేయరు. సో అన్న ఈ మధ్యనే రీసెంట్గా మన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారి మీద రాసిన బ్లూ బుక్ చాలా సెన్సేషనల్ అయింది. అన్నతోటి మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసి అన్న వాళ్ళ రూము. దీని పేరు వచ్చేసి గ్రీన్ లోటస్. పేరుకు తగ్గట్లుగానే చూడొచ్చు ఇక్కడ మీకు చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. మొత్తం గ్రీనరీ ఉంది, రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ బుద్ధుని విగ్రహం కూడా ఉంది. సో చెప్పిన కదా ఇంతకుముందు అన్న వచ్చేసి పెయింటర్ అని, ఆర్టిస్టు. సో ఇక్కడ బుద్ధుని బొమ్మ అన్న చేసిందే, కాంత్రిస్ అన్న చేసిందే. సో ఇది అన్న వాళ్ళ రూము. ఇక్కడ చూడొచ్చు మొత్తం పెయింట్స్ అయితే ఉన్నాయి, అన్న చేసిన పెయింట్స్ వల్ల. ఇవన్నీ అన్నకు సంబంధించిన బుక్స్. ఇవి అన్న రైటరు. సో ఇక్కడ చాలా బుక్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఈరోజు మాబునార్కి వచ్చిన ప్రదీప్ యూట్యూబర్ నన్ను కలవడానికి వచ్చిండు. చాలా అద్భుతమైన విలేజ్ వీడియోస్ కానీ రకరకాల ఆస్పెక్ట్స్ తీస్తాడు. నా పేరు వెల్కమ్ టు ప్రదీప్ తమ్మడి జిందగి స్టార్ట్ కమ్ ఆన్. మాది మాబునారే. నేను కూడా, నాకు కూడా ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వచ్చేసి ప్రదీప్ తమ్మడి జిందగి. అందులో నేను వ్లాగ్ వీడియోలు ఎక్కువ చేస్తుంటా. మాకు అగ్రికల్చర్ ఉంది. సో అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోలు, తర్వాత ఎక్కడైనా ట్రావెలింగ్ ఉండు. ప్రదీప్ తమ్మడి వ్యవసాయానికి సంబంధించి బ్యూటిఫుల్ వీడియోస్ చేసిండు, ఎందుకంటే తన స్వతహాగా వ్యవసాయదారుడు కాబట్టి. ఆ వీడియోస్ మీరు తప్పక చూడండి. అన్నా అన్నా ఇంతకుముందు బ్లూ బుక్ రాసిరు కదా, ఇంకేమైనా రాస్తున్నా మళ్ళీ నెక్స్ట్ ఏమైనా బుక్స్? నేను దాదాపు ఒక 3-4 పుస్తకాలు రాస్తున్నా సరదాగా. అన్నా ఇప్పుడు ఈ క్షణం వచ్చే కంటే ముందు కూడా ఒక బుక్ రాస్తున్నా. ఓకే ఓకే అన్న. దాంట్లో ఉన్న వివరాలు అవన్నీ పక్కన పెడితే అది కూడా హ్యాండ్ రైటన్ బుక్కే. మేము ఒక 3-4 మంత్స్లో మళ్ళీ ఒకసారి బుక్ లాంచ్ చేయొచ్చు. ఏదేమైనా అందరు చేసేది కాకుండా కొత్త చేయడానికి, కొంచెం కనెక్ట్ అవ్వడానికి ఏం చేయాలని అందరు ట్రై చేస్తున్నారు. ఓకే ఓకే, నేను కూడా ట్రై చేస్తున్నా. అంతే, నువ్వు ట్రై చేస్తున్నావు. ఓకే, ఇంతకుముందు అంటే రాంగోపాలవర్మైన రాశిరు కదనా, ఇది అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పి అన్ని పుస్తకాల్లో జీవితం యొక్క ఫిలాసఫీ, లైఫ్ యొక్క మూల సూత్రాల మీద నేను వర్క్ చేస్తాను. సో అందుకని ఇప్పుడు నేను ఇప్పుడు రాసిన పుస్తకం, రాస్తున్న పుస్తకం కానీ, వర్మ బుక్ కానీ, అంతకుముందు రాసిన ఆత్మదర్శనం కానీ, లేదా నేను వేస్తున్న పెయింటింగ్స్లో అంత సూత్రం లైఫే. ఓకే, అంటే ఒక మనిషి హాయిగా ఎట్లా బతకొచ్చు అని ట్రై చేస్తున్నాడు. ఓకే, హాయిగా ఎలా బతకాలో నాకు తెలిసి నేను బతికేస్తున్నా. అలాగని అందరికీ మనం కూర్చోబెట్టి కథలు చెప్పలేము. ఓకే, సో ఒక పుస్తకం అనుకో, ప్రింట్ చేసి అక్కడ పెడితే నచ్చిన వాడు చదువుకుంటాడు. ఓకే, 1000 మందిని టచ్ చేయాలన్న ఉద్దేశం లేదు, కానీ చదివిన 10 మంది అనుభూతి చెందితే చాలు. ఇంతకు మించి నా లైఫ్లో పెద్ద జీవిత ఆదర్శం కానీ లక్ష్యాలు కానీ ఏం లేవు.
సరదాగా ఆడుతూ పాడుతూ పనిచేయడమే. చూడొచ్చు ఇది అన్న లైబ్రరీ, ఇక్కడ కొన్ని వేల పుస్తకాలు అయితే ఉన్నాయి, ఓకే కొన్ని వందల పుస్తకాలు అయితే చదివింటారు. అయితే అట్లా అట్లా కాదు, ఒక 100 పుస్తకాలు చదివింటా కానీ బాగా చదివినా, ఓకే ఒక 1000 పుస్తకాలు టచ్ చేసింటా దాన్ని సారం గ్రహించి పక్కన పెట్టేసిన, అట్లా ఉంటుంది. ఎవడు చదువుతాడు అట్లా, ఎవడు చదవడు అన్న. ఇప్పుడు కొన్ని వందల పుస్తకాలు అయితే టచ్ చేసారు కదా, అందులో మీకు బెస్ట్ అంటే మీకు బాగా మీకు బాగా నచ్చిన పుస్తకం ఏది అంటే మీకు? పుస్తకాలు చెప్తా ఒక 10-15, ఓకే ఊరికి పేర్లు చెప్తా. ఓకే ఓకే. పౌలో కులో రాసిన ఆల్కెమిస్ట్ అద్భుతమైన పుస్తకం, ఓకే. ఆ తర్వాత రిచర్డ్ బాక్ రాసినటువంటి జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ కానీ ఇల్యూజన్స్ కానీ ఎవడన్నా చదవాలి ఇది, ఓకే ఓకే. దాని తర్వాత రాబిన్ శర్మ రాసిన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, ఫెంటాస్టిక్. ఓకే. చెలంగారు రాసిన ఆటోబయోగ్రఫీ కానీ, ఓకే చెలంగారి కథలు కానీ చాలా బాగుంటాయి. ఓకే. శ్రీశ్రీ రాసిన ఆటోబయోగ్రఫీ అనంతం అద్భుతంగా ఉంటుంది. ఓకే. ఆ తర్వాత తిరుమల రామచంద్రుడు రాసిన హంపి నుంచి హరప్ప దాకా పుస్తకం బాగుంటుంది. ఓకే. ఆ తర్వాత నేను రాసిన ఆత్మదర్శనం బ్లూ బుక్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే. యా అంటే లైఫ్లో ఈ పుస్తకాలు చదివితే బాగుంటుంది అని అంటారు. తప్పక చదవాలి, తప్పక చదవాలి. సినిమాలు చూసేదానికంటే పుస్తకం చదివితే, ఎందుకంటే వాళ్ళ అనుభవ సారం అది. సినిమా అనేది ఊహ, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఊహ లేదు, లైఫ్ ఉంది. ఓకే. ఇంకోటైనా మీరు ఇంతకుముందు కొన్ని సినిమాలు కూడా వర్క్ చేసిరని తెలిసింది, అంటే ఇప్పుడు అటువైపు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి? నేను సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అంటే ఒక ఒక పిహెచ్డి స్కాలర్ థీసిస్ రాయడానికి ఎంత వర్క్ చేస్తాడో, ఒక సినిమా స్క్రిప్ట్ రాయాలంటే అంత వర్క్ చేయాలి. సో నాకు కూడా ఈ డైమెన్షన్లో ప్రయోగం చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ నేను కొన్ని స్టాండ్స్ తీసుకున్నాను, నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయను. ఓకే. కానీ ఎప్పటి నుంచో సినిమా కోసం నేనేం చేయాలి, ఓకే రెండు డిపార్ట్మెంట్స్ ఎంచుకున్నా, ఒకటి స్టోరీ రాస్తా, ఓకే లేదా దర్శకత్వం చేస్తా, ఇక మిగతా అది ఏది చేయను. ఓకే. సో ఇప్పుడు సినిమా తీయాలంటే పైసలు కావాలి, అవి మన దగ్గర లేవు. ఓకే. పైసలు ఉన్న ఫ్రెండ్స్ ఉండాలి, అవి మన దగ్గర లేవు. ఓకే. ప్రాపర్టీ అమ్ముదాం, అది కూడా లేదు. సరే, కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర, స్టీవెన్ స్పీల్బర్గ్ దగ్గర, ఓకే లేకపోతే హెన్లీ క్రూబర్ట్ దగ్గర, లేకపోతే నా దగ్గర, అందరి దగ్గర ఒక్కటి ఉంది కామన్గా, పేపర్ పెన్ను, ఆలోచించే మైండ్. స్క్రిప్ట్ అయితే రాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు నా దగ్గర బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ ఇండస్ట్రీలో కొంత ఫేమస్ పీపుల్స్కి నా స్క్రిప్ట్ వినిపించిన, పేర్లు అక్కర్లే. ఓకే ఓకే. ఎందుకంటే పేరు చెప్పినా సినిమా ఫైనల్ కాలేదనుకో వేస్ట్, గాలి కలిసిపోతుంది. ఒకవేళ నా స్క్రిప్ట్ చెప్పడం నా ముందుకు వచ్చాడు అనుకో, నేను చెప్పకపోయినా తెలుస్తుంది సినిమా అనేది వైల్డ్ ఫైర్ లాంటిది, తెలిసిపోతుంది అట్లా. ఓకే ఓకే. సో ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ తప్పక సినిమా తీస్తాను. సినిమా అనేది నా వృత్తి కాదు, కెరియర్ కాదు, ప్యాషన్. ఐ లైక్ రైటింగ్ స్క్రిప్ట్స్ అంతే. ఓకే ఓకే. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇంతకుముందు రైటింగ్ ఒకటి, డైరెక్షన్ ఒకటి అన్నారు, డైరెక్షన్ చేస్తారా రైటింగ్? తెలీదు, ఏదైనా చేయొచ్చు. ఓకే ఓకే. ఇప్పుడే ఇండస్ట్రీలో ఒక ఈ మధ్యనే ఒక చిన్న సినిమా తీసిన ఫ్రెండు, నెక్స్ట్ తన సినిమాకి నన్ను డైలాగ్స్ రాయమని అడిగిండు. ఓకే. సో డైలాగ్స్ రాయాలంటే నేను ఒక 6 మంత్స్ ఇవ్వాలి. ఓకే. సో అది కమిట్మెంట్. ఓకే. సో ఆలోచిస్తా, మళ్ళీ ఒక 15 డేస్లో గెట్ బ్యాక్ చేస్తా, ఒకసారి స్టోరీ కూడా చెప్పు, ఇట్లా జరుగుతుంది. ఓకే ఓకే. అంటే ఏదేమైనా ప్రయత్నం చేయడమే. అదే. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫేమస్ పర్సన్ అనుకో, వాడు ఏం చేసినా తెలుస్తుంది, నేను అనామకుని. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పినా ఎవరు నమ్మకపోవచ్చు, కానీ అది వచ్చిన రోజు ఖచ్చితంగా తెలుస్తుంది అన్నారు. అదే. సో అందుకని నేను దాన్ని లైటర్ వేలోనే చెప్తున్నా, సినిమా చేయొచ్చు చేయకపోవచ్చు, సినిమా చేయకపోయినా నా జీవితానికి వచ్చే నష్టం లేదు, నేను బాగున్నా. ఓకే. కానీ అవకాశం వస్తే సినిమా తప్పకుండా చేస్తాను. ఇవే అన్న రాసిన పుస్తకాలు, ఇది వచ్చేసి ఆత్మదర్శనం, ఇది వచ్చేసి బ్లూ బుక్, మన రాంగోపాల్ వర్మ గారి రాసిన పుస్తకాలు. అన్న ఇంకొక విషయం, మన రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, మన రాజమౌళి వాళ్ళ ఫాదరు, మీకు ఏదో అవకాశం వచ్చిందని తెలిసింది వాళ్ళ దగ్గర? అంటే ఇప్పుడు కాదు, లాక్డౌన్ ముందు అన్న మన తెలంగాణ హిస్టరీ మీద ఒక శాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేసిన. ఓకే. అది చేయించింది ఒక దర్శకుడు, బంధుక్ లక్ష్మణ్ అని, బంధుక్ సినిమా తీసిన. ఓకే. అది అయిపోయిన తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పాడు, ఇట్లా ఆ రోజు చీఫ్ గెస్ట్ విజేంద్ర ప్రసాద్ గారు. ఓకే ఓకే. సో ఆయనకి నేను 22 నిమిషాలు పర్ఫామ్ చేసిన. ఓకే. సో అంతంత అద్భుతమైన కథలు, బాహుబలి లాంటి ఎక్స్ట్రావగాంజా, మంచి మంచి గ్రాఫిక్స్ అవన్నీ చూసిన వ్యక్తి, ఒక సాదా సీదా ఇసుకలో బొమ్మలు వేస్తుంటే ఆ కథ నచ్చింది. 22 నిమిషాలు నన్ను కదలకుండా కూర్చోబెట్టాడు, ఒకసారి అతన్ని కలవాలనుకుంటున్నా అన్నాడు. ఓకే ఓకే. సో నాకు వచ్చి చెప్తే నేను అప్పుడే వెళ్ళిపోతున్నా. సో అతను నా నెంబర్ ఇచ్చిన తర్వాత ఆయన విజేంద్ర ప్రసాద్ గారు నాకు ఫోన్ చేశారు. ఓకే ఓకే. నేను ఆ కాంత్ని, నేను నీ ప్రదర్శన చూసినా చాలా బాగా నచ్చింది, కారు పంపిస్తాను ఆఫీస్కి వస్తావు అంటే, లేదు సార్ నేనే వస్తాను, నాకు దగ్గర కారు ఉంది. ఓకే. ఆయన ఇంటికి వెళ్ళా, ఈ నానక్రామ్ గూడాలని ఇక్కడ ఉంటుంది. ఓకే. ఫస్ట్ టైం చూశాను. ఆ తర్వాత నా స్టాండర్డ్ సెటప్ తీసుకెళ్ళి ఇలా ఇలా డ్రాయింగ్స్ వేయొచ్చు. సో ఆయన శివాజీ బ్యాక్డ్రాప్లో ఏదో ఏదో సినిమా చేస్తున్నాం, దానికి స్టోరీ బోర్డ్ వేస్తామంటే నేను స్టోరీ బోర్డ్ చేయను. ఓకే. నేను సినిమా దర్శకత్వం చేస్తా, లేకపోతే కథ రాస్తా.
నేను వేరే పనులు చేయనని చెప్పాను. దాంతో అక్కడితో ఎండు. మరి కథ ఎలా ఉందంటే, నేను శాండ్ ఆర్ట్లో సినిమా చేయొచ్చు, నేను మీరు 2 నిమిషాలు టైం ఇస్తే నేను కథ చెప్తాను అని టైం ఇచ్చిండు. నేను ఇప్పుడు ఆ సినిమా చేస్తా వెరీ సూన్. ఓకే. ఆ సినిమా కథ చెప్తే ఆయనకు విపరీతంగా నచ్చింది. ఓకే. సో నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. ఓకే. అప్పుడు నేను చెప్పిన, మీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు నేను నాకు తగ్గట్టు కథ చేస్తుంది. ఓకే. సో మరి మీరు కథలో ఇంటర్ఫియర్ కాకూడదు. ఓకే. అట్లయితే బాగుంటుంది, కానీ నాకు ఫ్రీడమ్ ఉండకపోవచ్చు. ఓకే. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలిసిన నాకు చాలా సంతోషం. భవిష్యత్తులో మళ్ళీ అవకాశం ఉంటే మీతో కలిసి పనిచేయచ్చు, లేకపోయినా ఓకే. ఓకే ఓకే. రెండవది, నేను ఆ సినిమా తీసే కంటే ముందు ఆ పుస్తకం రాస్తా. ఓకే. ఆ పుస్తకం మీకు గిఫ్ట్గా ఇస్తా. ఓకే. వీలైతే అప్పుడు ఒక 2 మాటలు చెప్పండి. ఓకే ఓకే. అంటే ఆయన చాలా హుందాగా సరే మళ్ళీ కలుసుకుందామమ్మా. సో అంటే నేను ఇప్పుడు ఒక ఒక ప్రొడక్షన్ టీంలో నేను జర్నీ చేయలేను. ఐఎమ్ ఫ్రీ బర్డ్. ఓకే ఓకే. నేను ఒక దాంట్లో ఇరుక్కుపోలేను. ఓకే. అది మంచి అవకాశం అయ్యిండొచ్చు. ఆయన్ని నేను రిక్వెస్ట్ చేస్తే ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గానో లేకపోతే ఏదో రోల్ ఇచ్చిండొచ్చు. ఏదో అది కాదు పాయింట్. నేను ఒక ఫ్రీ బర్డ్. నేను కూడా ఒక రాజమౌళి, ఎట్లయితే ఒక క్రియేటివ్ బీయింగ్ నేను ఒక క్రియేటివ్ బీయింగ్. ఓకే ఓకే. ఆయన పెద్ద శిల్పం చెక్కొచ్చు, నేను ఇంతే చెక్కొచ్చు. ఓకే ఓకే. బట్ నేను ఫ్రీడమ్లో ఉండాలనుకుంటున్నాను. ఓకే ఓకే. అందుకని విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నేను ఎవరితో కలిసి పనిచేస్తాను. అట్లా ఇంతకుముందు గోపి గోపిక గోదావరిలో సినిమాలు కూడా ఒక రోల్ చేశాను. వంశీ గారు వచ్చిందనే అవకాశం అదే. అన్నీ అనుకోకుండానే. ఓకే. అంటే నా లైఫ్లో అసలు ఏది ప్లాన్ చేస్తలేదు నేను. ఓకే. ఇప్పుడు మన రోడ్డు మీద పోతుంటే హఠాత్తుగా వర్షం పడుతుంది చూడు, అట్లా హఠాత్తుగా ఎవరన్నా పరిచయం అయితే నేను 100% స్పందిస్తా. ఓకే. అది నా దగ్గర ఉన్న సిన్సియారిటీ అండ్ పొటెన్షియల్ ఆల్సో. ఓకే. అట్లా మా ఫ్రెండ్ వీవా అని పోస్టర్ డిజైనర్ ఉన్నాడు, పబ్లిసిటీ డిజైనర్. ఓకే. సో నేను యూసుఫ్ కూడా పళ్ళు తోముతుంటే ఎరా ఎటు పోతున్నావు అంటే, నేను వంశీ గారి దగ్గరికి పోతున్నాను. ఇక ఏ వంశీ అంటే పెద్ద వంశీ. నాకు ఆయన ఎప్పటి నుంచో చూడాలన్న కోరుకుండే, ఒకసారి చూడాలంతే. అదే అదే. అయితే నేను కూడా వస్తా అంటే రా అంటే అట్లే బ్రష్ చేసుకుని పోయినా. ఓకే. తలుపు తీసిండు, లక్కడి కప్పుల్లో ఇల్లు. తలుపు తీస్తే వంశీ గారు కనిపించింది, అయిపోయింది. నేను చూసేస్తే అయిపోయింది. ఓకే. కానీ ఆ తర్వాత ఏమైందని 2-3 సార్లు వచ్చి, ఏడా నేను ఎవరో తెలుసా నీకంటే, తెలుసండి మీరు డైరెక్టర్ అని, మిమ్మల్ని చూడాలనుకున్నా చూసిన. ఓకే. ఇంకా మా ఆవిడ వస్తే ఇంటికి పోయేది అన్నా. ఓకే. అంటే నాతో ఏం పని లేదంటావు నీకు అన్నాడు. నాతో మీకు ఏ పని లేదు, మీతో నాకు ఏ విధమైన పని లేదు. మిమ్మల్ని చూసినా ఐఎమ్ వెరీ హ్యాపీ అంతే. అసలు అంటే అన్వేషణ లేకపోతే లేడీస్ టెలర్ లాంటి, లేకపోతే కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ లాంటి సినిమాలు తీసిన వ్యక్తి ఎట్లుంటాడని చూడాలనుకున్నంతే. ఓకే. మిమ్మల్ని చూసినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే ఓకే. అదే నాకు బాగా నచ్చింది. ఓకే. ఆ తర్వాత ఒక 1 మంత్ రోజు ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఇంటి చుట్టూ వాకింగ్ చేసేవాళ్ళం. ఒకసారి ఇద్దరం కలిసి బీదర్ కూడా పోయినాం అనుకోకుండా. ఓకే ఓకే. అంటే అనుకోకుండా ఏదైనా ఊరెళ్దాం అంటే ఊరెళ్దాం బస్ వస్తే బీదర్కి వెళ్ళిపోయినాం. ఓకే ఓకే. అంటే ఆయన అలాంటి వాడిని, నేను అలాంటి వాడిని. ఓకే. కానీ ఏం మాట్లాడుకోలే. ఓకే. అంటే పక్కన దర్శకుడు ఉన్నాడు కదా అని ఏదో ఒకటి అడిగి అతన్ని డిస్టర్బ్ చేయడం నా ఉద్దేశం కాదు. ఆ క్షణం నాకేం మాట్లాడాలి అనిపించలేదు. ఓకే. మాట్లాడలేదు. ఆ తర్వాత ఒక కొంతకాలం, ఎందుకంటే ఒక 1 మంత్కి నా సినిమాలో చిన్న గెటప్ అయ్యి, చిన్న వేషం అయ్యి, అంటే సరే అన్న. ఓకే. సో నాకు యాక్టింగ్ రాదు ఏమి రాదు, నేను ఎక్కడైనా న్యాచురల్గా ఉంటా. ఓకే. ఆ సినిమాలో కూడా ఊరికే కనిపించా. అదే. కానీ ఆయన నాకు ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే పోస్టర్లో పెట్టాడు. ఓకే. ఒక సాంగ్లో ఉంచాడు. ఓకే. సినిమా అంతా అక్కడక్కడ కనిపిస్తా. ఓకే. అంటే ఒక వ్యక్తి సినిమాలో యాక్ట్ చేస్తే ఏమేం చేయాలని కోరుకుంటాడో. తర్వాత జెమినీ టీవీలో అందరితో ఇంటర్వ్యూ చేయించారు, అందులో నేను కూడా నేనేం మాట్లాడలే. అంటే ఒక సినిమాలోనే అన్ని డిజైర్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఓకే. రెండోది అది నా పని కాదని తెలుసుకున్నాను. ఓకే ఓకే. అంటే ఆ సినిమాకి ఏమైనా డబ్బులు అంటే వంశీ గారు నాకు 20 రోజుల కాల్ షీట్. ఓకే. ఎవ్రీడే అప్రాక్సిమేట్లీ 2000 అనుకుంటా. ఓకే ఓకే. అసలు అప్పుడు నా దగ్గర తినడానికి తిండి కూడా లేదు. సో వంశీ గారు చాలా థ్యాంక్స్. ఓకే ఓకే. ఆయన ఇచ్చిన డబ్బులతో నేను ల్యాప్టాప్ తీసుకున్నా చిన్నది. ఓకే ఓకే. ఆసస్ ల్యాప్టాప్ 21,000 పెట్టి వంశీ గారు ఇచ్చిన డబ్బులతోనే కొన్నా. ఓకే ఓకే. అది విషయం. 20 డేస్ అంటే యాక్చువల్ ఒక 40,000 అట్లా. ఎస్. ఓకే ఓకే. తర్వాత వల్లూరిపల్లి రమేష్ గారు అని ప్రొడ్యూసర్, ఇప్పుడు వీళ్ళంతా నన్ను మర్చిపోయి ఉండొచ్చు, వంశీ గారు మర్చిపోరు. మళ్ళీ రీసెంట్గా కలిసిన అట్లా నా ఆత్మదర్శనం పుస్తకం ఆయన చదివాడు, ఆయనకు బాగా నచ్చింది. బుక్ విన్నా ఏం చెప్పింది? నేను రాసినాను తెలియదు పాపం ఆయనకి. ఓకే. మర్చిపోయిండు ఆయన, మధ్యాహ్నం 9 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఓకే ఓకే. సో అప్పుడు నాలో ఈ రచనా శక్తి ఇవేవి లేవు. ఓకే ఓకే. ఫ్రీ బర్డ్ని అప్పుడు ఫ్రీ బర్డ్, ఇప్పుడు ఫ్రీ బర్డే. ఓకే. ఆ ఫ్రీడమ్లో నుంచి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. నా సంగీతం బయటకు వస్తుంది, నా మాటలు బయటకు వస్తున్నాయి, నా పుస్తకాలు. ఓకే ఓకే. లేదా నేను చేసే గార్డెనింగ్ నేను కడిగే అంటే ఇవన్నీ ఇప్పుడు, అది 2015 తర్వాత నా లైఫ్ వర్క్ పరంగా చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది. అంతవరకు నేను ఏం చేయలేదు. ఓకే.
అన్న మీరు వైలిన్ బాగా వాయిస్తారు కదా, అంటే ఇది నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది, అంటే ఎట్లా సాధన చేశారు, ఎట్లా నేర్చుకున్నారని? అంటే నాకు ఒకసారి కలబడ్డది, అందులో నేను విపరీతంగా వైలిన్ వాయిస్తున్నా. ఓకే. ఆ తర్వాత మా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పా. ఓకే అన్న. ఎవరన్నా మీ గురువు? అశోక్ గురుజాలి. ఓకే ఓకే. సో ఆయన అడిగాడు ఎంతకాలం నేర్చుకుంటాం అంటే, నేను ఏది నేర్చుకోవడం మొదలుపెట్టినా ఇక లైఫ్ లాంగ్ సచ్చేదాకా వదిలిపెట్టదేను. ఓకే. లేకపోతే చేయను. ఓకే. ఇది 50 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను వాయిస్తూనే ఉంటా, పెయింటింగ్ వేస్తూనే ఉంటా, పుస్తకాలు రాస్తూనే ఉంటా, యోగా చేస్తూనే ఉంటా, గార్డెనింగ్ చేస్తూనే ఉంటా, అంట్లు కడుతూనే ఉంటా, ఇవన్నీ నాకు లైఫ్ అంతా చేసే పనులు. ఓకే ఓకే. లైఫ్ అంతా చేసే పనులు అంటే శ్వాసతో సమానం అన్నమాట. ఓకే ఓకే. కాబట్టి కాస్త స్లోగా నేర్చుకుంటే ఏం కాదు. అంటే ఎన్ని రోజులైనా నేర్చుకోవాలి? ఇప్పుడు ఇది 7 ఇయర్స్ అయిపోయింది. 7 ఇయర్స్ అంటే ఇది ఇది ఎండ్ కాదు, ఇది సముద్రం. ఓకే ఓకే. కొన్ని వందల రాగాలు ఉన్నాయి. ఓకే. రాగ లక్షణాలు ఉన్నాయి, గమకాలు ఉన్నాయి, కంపోజిషన్స్ ఉన్నాయి, దిర్ ఇస్ నో ఎండ్. ఓకే అన్న. ఒకసారి వాయిస్తాను. ఏదైనా ఒక ఫస్ట్ ఒక రాగం వాయిస్తే తర్వాత సినిమా పాట వాయిద్దాం. ఓకేనా? సో ఇదేదో వాయించవచ్చు. ఇప్పుడు ఒక చిన్న మనకు తెలిసిన పాట. ఓకేనా? బాగుందన్నా. కమ్మ కమ్మ కళావతి పాట. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు చదివారు కదా, ఇన్ని పుస్తకాలు కూడా రాసిరు కదా, అంటే లైఫ్ అంటే ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాట రకరకాలుగా చెప్పొచ్చు. ఓకే. సమాజం పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెరిమెంట్. ఓకే. ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్టరీ. ఓకే. నా వ్యక్తిగతం పాయింట్ ఆఫ్ వ్యూ, బీయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిశ్శబ్దం. ఓకే. సైలెన్స్. ఓకే. అంటే నిగూఢమైన సైలెన్స్. ఓకే. అదే క్రియేటివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సంగీతం. ఓకే. అదే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో శృంగారం. ఓకే. సో మూమెంట్ మూమెంట్ మారుతుంది. అనా. సో ఉత్త లైఫ్ అని ఒక డెఫినేషన్ ఉండదు. లైఫ్ ప్లస్ సమాజం ఒకటి, లైఫ్ నేను ఏకాంతం ఒకటి, లైఫ్ నేను అమ్మాయితో ఉన్నప్పుడు ఒకటి. ఆ క్షణం తెలుస్తుంది అన్నట్టు. ఓకే. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విధమైన స్మెల్ ఉన్నట్టు ఒక్కొక్క సందర్భంలో లైఫ్ ఒక్కొక్క స్మెల్ గుబాళిస్తుంటుంది. ఓకే. నువ్వు ఒక్కటే అనుకున్నావు అనుకో, చాలా వదిలేయాల్సి వస్తుంది. ఓకే. అట్లా అంటే అంటే లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఏం చేయొద్దు. రెండోది, ఇది నిజానికి ఫస్ట్ ఆన్సర్ అల్టిమేట్, ఏం చేయొద్దు. రెండోది, ఒకవేళ చేస్తే నిష్కామ కర్మ చేయి, ఏం ఎక్స్పెక్ట్ చేయకు. అంటే కొంచెం వివరిస్తే, ఇప్పుడు ఇదే చేసిన వీడియో ఎవరు మెచ్చుకోవాలనుకోవద్దు. ఓకే. ఓకే. అప్పుడు మనం మంచిగా చేసినట్టు. రెండోది, చేసిన వీడియో ఎవరు చూడలే బాధపడద్దు, అంటే మనం మంచి పని చేసినట్టు. ఓకే. చేసిన వీడియో కానీ మనస్ఫూర్తిగా చేసినాం, నటించలే, అంటే మంచి పని చేసినట్టు. ఇలా ఉంటే చాలు, ఇంతకు మించి తెలుసుకోవాల్సింది ఏం లేదు. అంటే ప్రతిఫలం ఆశించకుండా చేయాలండి. ఓకే. అదే నిజమైన పని, మిగతాదంతా లఫుట్ పని. సో ఇది ఈరోజు వీడియో. అన్నతోటి మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. అన్న ఇంకేమైనా నెక్స్ట్ అంటే ప్రాజెక్ట్స్ ఏమన్నా, అంటే ఏమైనా బుక్స్ రాస్తారా, లేకుంటే ఏమైనా బుక్స్ అంటే సినిమా పరంగా ఏమైనా చేస్తారా? అట్లే అన్ని పనులు చేసుకుంటూ పోవాలి అన్నా. నేను లైఫ్లో సక్సెస్ కావడానికి చేస్తలేను, నాకు పని అంటే ఇష్టం కాబట్టి చేస్తున్నా. ఏమో ఏమవుతుంది ఏం తెలుసు సంవత్సరం తర్వాత? ఏమో 5 ఏళ్ళు పోతే ప్రపంచంలో నేను పెద్ద ఐకాన్ కావచ్చు, లేదా 50 ఏళ్ళ తర్వాత ఇలా ఫుడ్ కల మిగిలిపోవచ్చు, ఏదైనా ఓకే నాకని చెప్తున్నా, అది కంక్లూజన్. కానీ ఏదేమైనా మనకు నచ్చిన పని జీవితాంతం చేసి తీరాలి. ఓకే. అట్లా ఒక ఇది విషయం అన్న, ఛానల్ వచ్చేసి కాంత్రిసా యూట్యూబ్ ఛానల్. అన్న ఎక్కువ ఫిలాసఫీ, నా లైఫ్నే నేను పెట్టాను, అంటే ఏ ప్రిపరేషన్ లేకుండా. ఓకే. నేను వంట వండుతున్నది, బాత్రూమ్ కడుగుతున్నది, తర్వాత నేను పర్ఫార్మెన్సెస్, పెద్ద పెద్ద వేదికల మీద ఇచ్చిన పర్ఫార్మెన్సెస్, నేను రాసిన పుస్తకాలు, నా లైఫ్ అండర్స్టాండింగ్. ఓకే. జీవితం అంటే ఒకే ఆస్పెక్ట్ కాదు, అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే. దాన్ని నేను యూట్యూబ్లో పెడుతున్నా. ఓకే. అంతే. ఓకేనా? అన్న ఛానల్ వచ్చేసి కాంత్రిసా, ఒకసారి చూడండి, కంటెంట్ చాలా బాగుంటుంది.
మనం ఓషో గురించి, ఆ తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గురించి, ఇట్లా వీళ్ళందరూ పుస్తకాలు చదవకపోవచ్చు, కానీ అన్న వీడియోలు చూస్తే వాళ్ళు చెప్పిన సారాంశం మనకైతే తెలుస్తుంది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. హలో, బాయ్ 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 బాయ్, మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. మీలో ఉన్న ఆనందానికి, మీలో ఉన్న చైతన్యానికి ఇక్కడి నుంచి నేను సెల్యూట్ చేస్తున్నా, అలాగే ప్రదీప్ కూడా. సో సపోర్ట్ చేయండి అండ్ జాయిన్ అవ్వండి, అంతే. ఓకే, చలో.